పద్యం పావుకి వచ్చిన సార్, పద్యం పావు 10-20 నిమిషాలు, నేను టైం ఏం చూసుకోలేదు. రాగానే అన్ని లైట్లన్నీ బంద్ ఉన్నాయి. ముందున లైట్ అన్ని నన్ను అతను ముందున వచ్చేసి ఏమంటే లైట్లు మొత్తం వేసేసి పెడుతుండే, బయట లైట్ వేసేస్తుండే. బయట లైట్ లేదు అరే నేను దిల్సులకెళ్ళి రాలేదేమో అనుకున్నా. పోయిన తర్వాత అవి గోరు బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ ఉంది, డోర్ పెట్టింది ఉన్నది కానీ లాక్ లేదండి. నేను డోర్ తీసుకుని లోపలికి పోయినా, లోపలికి తీసుకుపోయిన అన్ని లైట్లు వేసుకున్నా. లైట్ వేసుకుంటా కారం పొడి పడ్డది ముందట, అక్కడక్కడక్కడ మా డైనింగ్ టేబుల్ మా బెడ్రూమ్ ముందట కారం పొడి పడ్డది. అరే ఏమో గిట్లా చిందరవందరు ఉన్నదని లోపలికి వెళ్ళి మళ్ళీ మా బెడ్రూమ్ది కూడా బయటకు వెళ్ళి గొల్లెం ఉన్నది సార్. బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళి గొల్లెం గొల్లెం తీసిన గొల్లెం తీసినాక గొల్లెం తీసినప్పుడు అనుకుని ఎక్కడ పోయిందా బయటకు ఎక్కడన్నా పోయిందా చూద్దాము మరి అని లోపలికి పోయే వరకల్లా కింద పడి ఉన్నది అంత చిందరవందరు ఉన్నది మొత్తం అల్మారీ అంతా. అయిన తర్వాత గట్టిగా లేపిన అరుంధతి 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 అని ఎన్నిసార్లు లేపినా లేపలేదు. లేకపోతే నేను హార్ట్ ఇట్లా చూసిన, హార్ట్ చూస్తే ఏమైనా బీటింగ్ ఉందా అని, హార్ట్ బీటింగ్ అనిపిస్తలేదు. పల్స్ చూసిన, పల్స్ అనిపిస్తలేదు. ఐస్ చూసిన ఇట్లా ఐస్ కూడా ఏమైతలేవు. తర్వాత కన్ను చూసిన తర్వాత ఎంత గట్టిగా నూరు కూడా గట్టిగా అయింది. ఎంత చెప్పినా కానీ ఇట్లా చేయి లేపిన, చేయి లేపేస్తే గట్టిగా స్టిఫ్ అయిపోయింది సార్. అది ఇంబడే మా కొడుకు ఫోన్ చేసిన మా బాబుకు, కింద వాళ్లకు కింద రెంటర్స్ ఉంటారు పిల్లలు వాళ్ళకి చెప్పినాను. వాళ్ళు వచ్చి అరే ఆంటీ అంబులెన్స్కి ఎంబడే వాళ్ళు ఫోన్ చేసింది, 100 చేసి ఇట్లా అయిందని చెప్పిన. అందరూ మా కొడుకు చేసిన, కొడుకు వచ్చేసింది సార్. కొడుకు వచ్చిన తర్వాత ఇక ఇద్దరం కలిసి ఏడుచుకుంటా కూర్చున్నాం సార్. వాళ్ళు ఓ 2 గంటలు అయినాక పోలీసులు వచ్చారు సార్. పోలీసులు వచ్చి 3-4 గంటలు మాత్రం ఇప్పుడు శరీరం మీద గాయాలు అయితే ఏం లేదు సార్. మీరు మెడ మీద అంతా అది కారం పొడి ఉంది సార్, చేల మీద అంతా కారం పొడి ఉంది. అంటే గాయం అంటే నేను చూడలేదు సార్. ఇక అంటే గతంలో ఒక వ్యక్తి వచ్చింది అంటున్నా, ఆ వ్యక్తి ఖచ్చితంగా దాడి చేసి ఘాట్లు పడ్డాయి అప్పుడు? లేదు ఖచ్చితంగా ఆమె రాగానే ఏం చేసింది దానికి ఇట్లా ముఖం ఇట్లా తీసేసింది అని అది మంకీ క్యాప్ తీసేసే వరకు వాడు కనబడ్డాడు. కనబడదు చెప్పింది కదా సార్, నాకు 2 రోజులు చెప్పింది కదా. ఇంతకుముందు అది ఎప్పుడు జరిగింది? 2 మంత్స్ వాళ్ళు 2 మంత్స్ బ్యాక్ సార్. గతన్ని అనుమానిస్తున్నా మీరు? నేను అనుకుంటాను వాడు ఎందుకంటే చాకు తీసుకొని చెప్పిన నాకు ఎందుకంటే వాడు అప్పుడు కూడా అదే మార్నింగ్ అవర్స్ వచ్చింది సార్. ప్రస్తుతం వచ్చి చూస్తారు బంగారం బంగారం పోయింది కదా సార్. ఇప్పుడు బంగారం అరే చెప్తారు మాది ప్రైడ్ పార్క్ సార్, సాయంరావు కాలనీకి దాటిన తర్వాత చైతన్య కాలేజ్ అపోజిట్ సార్. ప్రైడ్ పార్క్ ఎంపైర్ మీడోస్ అపోజిట్, ఎంపైర్ మీడోస్ ఆఫీస్ అపోజిట్, ప్లాట్ నంబర్ 10.